సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అత్యాస కూడలు, మ్యాజిక్ డ్రెస్. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. టీవీలో హంసలు గాల్లో ఎగరడం చూసి చంద్రకాంతం ఇలా అంది, అవ్వా గా హంసలు ఎంత మంచిగా గాల్లో ఎగురుతున్నాయి, నేను గిట్లా గా పక్షి లెక్క ఆకాశంలో ఎగురితే ఎంత బాగుంటుందో, మంచిగా ఆకాశం నుంచి ఊరంతా చూసేయచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న సూర్యకాంతం, ఏడికేలొస్తాయే నీకు గిసోటి తిక్క తిక్క కోరికలు, పోండత్తమ్మా మీకు నేనే చెప్పినా వెటకారమే, అయినా మీరెక్కడికైనా తిరుగుతే కదా మీకు తెలిసేది నా ఫీలింగ్ ఏంటో, బయటికి రెండడుగులేస్తే చాలు హాయస పడిపోతారు. అది విన్న సూర్యకాంతానికి ఇగో హట్ అయింది. దాంతో సూర్యకాంతం, నీతో నన్ను పోల్చుడేందే, బాహుబలికి గొడ్డల మీద బల్లిని కంపేర్ చేసినట్టు ఉంటది నీతో ఎవ్వారం అని నవ్వింది. దానికి చంద్రకాంతం నోటిన వేలు వేసుకుని సూర్యకాంతంతో, మీకన్నీ వెటకారమే కాదు పొగరు కూడా ఎక్కువే. అను అను, జస్ట్ నేలపైన నడుస్తూ ఊరంతా చూసిన నీకే అంత ఉంటే, గాల్లో పక్షులతో కలిసి ఎగురుతూ ఊరంతా చూసిన నాకు ఇంకెత్తుండాలే కొడల పిల్ల. అది విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయి, ఏందత్తమ్మా ఏందో చెప్పిండ్రు, మీరు గాల్లో పక్షి లెక్క ఎగిరినరా? పక్షి లెక్క ఎగరడమేందే పిల్ల, మంచిగా పక్షులతోనే మాట్లాడినా, అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విన్నా, ఇంకా చాలా చేసిన. అది విన్న చంద్రకాంతం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అత్తమ్మ అత్తమ్మ అసలు గట్లెట్లెగిరినో చెప్పవా ప్లీజ్ అత్తమ్మ చెప్పత్తమ్మా. దానికి సూర్యకాంతం, ఆగ ఆగు గంత కంగారు ఎందుకే, ముచ్చట చెప్తే చాలు ఆగనే ఆగవు అని తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మ్యాజిక్ డ్రెస్ బయటికి తీసి చంద్రకాంతికి చూపిస్తూ ఇలా అంటుంది, ఇగో గిది మ్యాజిక్ డ్రెస్, గిదేసుకుంటే మనం కూడా గాల్లో పక్షుల్లెక్కెగరచ్చు, అంతేగాదు పక్షులతో మాట్లాడొచ్చు, ఇంకా గవేం మాట్లాడుకుంటున్నాయో వినొచ్చు. ఇదంతా విన్న చంద్రకాంతం కళ్ళు 1000 వాట్స్ బల్బుల్లా వెలిగిపోతుంది. తనకు కూడా ఆ డ్రెస్ వేసుకుని గాల్లో ఎగరాలి అని కోరిక పుడుతుంది. దాంతో సూర్యకాంతాన్ని ఇలా అడుగుతుంది, అత్తమ్మ అత్తమ్మ నేను ఒక్కసారి గిదేసుకొని ఊరంతా రౌండ్ కొట్టొస్తామ్మా ప్లీజ్ అత్తమ్మా. దానికి సూర్యకాంతం, నేనివ్వనే, నీ గనక గిదిచ్చిందంటే ఏదో ఒక పెంట పని చేసి వస్తావు. ప్లీజ్ అత్తమ్మా ఈ ఒక్కసారి ఇవ్వు, నేనే పెంట పని చెయ్యా అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా అని చంద్రకాంతం సూర్యకాంతంని బాగా బ్రతిమాలింది. ఇక చంద్రకాంతం గోలని భరించలేక సూర్యకాంతం చంద్రకాంతంకి ఆ మ్యాజిక్ డ్రెస్ ఇస్తుంది. అది వేసుకుని చంద్రకాంతం అలా గాల్లోకి ఎగిరిపోయింది. అయ్యయ్యో నమ్మలేకపోతున్నాను, హై బాబోయ్ కదా ఇది, స్వర్గమేమో కదా ఇది. చంద్రకాంతం మాత్రం ఎంతో ఆనందంగా గాల్లో అలా తేలుతూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత సూర్యకాంతం ఇంటి బయటికి వచ్చి చూస్తుంది. చంద్రకాంతం ఇంకా గాల్లోనే ఎగరడం చూసి సూర్యకాంతం ఇలా అంది, ఓ పిల్ల ఎగిరింది జాలు గాని ఇక కిందికి దిగు, ఇంత ఈడొచ్చినా దీనికి ఇంకా పిల్ల చేష్టలు పోలే, ఈరోజు కూడా ఏదో ఒక పెంట చేసేటట్టుంది ఇది, ఓ పిల్ల జాగ్రత్త గీసారేమైనా పెంట పని చేస్తే చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రకాంతం మాత్రం ఇంచక్క గాల్లో పక్షిలాగా ఎగురుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న 2 హంసలు చంద్రకాంతాన్ని చూసి భయపడిపోయాయి. గజగజ వణికిపోయిన హంసల్ని చూసి చంద్రకాంతం గట్టిగా నవ్వింది. ఏంది గట్ల భయపడుతుండ్రు, ఎగిరే మనుషుల్ని మీరెప్పుడు చూడలేదా? అయినా నేను మనిషిని కాదు ఏంజిల్ని అని చెప్పి గట్టిగా నవ్వుతుంది. చంద్రకాంతం మాటలకి ఆ 2 హంసలు ఇగో హట్ అయింది. దాంతో ఆ 2 హంసలకు చంద్రకాంతం పైన కోపం వస్తుంది. దాంతో ఒక హంస ఇంకొక హంసతో ఇలా అంటుంది, ఏందే ఇది
మన ఏరియాకి వచ్చి మన ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుంది. దానికి ఇంకొక హంస, దీనికి గిట్ల కాదు, ఎట్లయినా దీనికి బుద్ధి చెప్పాలి, నా కాడ ఒక ఐడియా ఉంది అని ఆ హంస చంద్రకాంతంతో ఇలా అంటుంది. ఓయ్, మీరు ఏంజిలా, అంటే మీకు నిధి ఎక్కడుందో తెలిసే ఉండాలి అని అంటుంది. అది విన్న చంద్రకాంతం ఆశగా ఆ హంసని ఇలా అడుగుతుంది. ఏంది నిదా, ఎక్కడా? దానికి హంసటు ఇలా అంటుంది. అవునిదే, ఏ నీకు తెలియదా అది ఎక్కడుందో? సర్లేతి, నేనే నీకు చూపిస్తా, కానీ నువ్వు మాతో పాటు ఫాస్ట్ గా రావాలి, చీకటి పడేలోపు మనం వెళ్ళాలి అని అంటుంది. దానికి చంద్రకాంతం సరే అంటూ ఆ రెండు హంసల వెనకాలే ఫాస్ట్ గా ఫాలో అవుతుంది. సడన్ గా రెండు హంసలు వేరే వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతాయి. ఫాస్ట్ గా వస్తున్న చంద్రకాంతం ఇద్దరిలో ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక కన్ఫ్యూషన్ లో బ్యాలెన్స్ తప్పి ముందరున్న చెట్టుకు గుద్దుకుంటుంది. చెట్టుకి ఉన్న కొమ్మలు తగిలి తన మ్యాజిక్ డ్రెస్ చినిగిపోయింది. దాంతో చంద్రకాంతం చెట్టు కొమ్మకు పట్టుకుని అలాగే గాల్లో వేలాడుతూ ఉంది. చంద్రకాంతం ని అలా చూసిన హంసలు చంద్రకాంతంతో ఇలా అన్నాయి. ఏందక్కా, ఏంజిల్ అన్నావు, ఎగురుతలేవేంటి? ఎగురు ఎగురు, ఏంజిల్ అంట ఏంజిల్, ఇసొంటివి ఎన్ని చూడలేదు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చంద్రకాంతం ఏడుస్తూ మెల్లగా ఆ కొమ్మ పట్టుకొని కిందికి దిగుతుంది. ఏడుస్తూ నడుచుకుంటూ ఎంతో కష్టపడి ఇంటికి తిరిగి వస్తుంది. చంద్రకాంతం మొహం చూసిన సూర్యకాంతంకి మొత్తం అర్థమైంది. ఏంది మళ్ళీ పెంట పని చేసినావులే నువ్వు, నీ పిల్ల చేష్టలు అని చంద్రకాంతం ని చూసి నవ్వింది సూర్యకాంతం. దానికి చంద్రకాంతం మనసులో, నేను ఇంతగానో మలసిపోయి కష్టపడి ఇంటికొస్తే నన్ను చూసి మీరు నవ్వుకుంటారా? చెప్తాలే, నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది కదా, గప్పుడు చెప్తా మీ సంగతి. ఒకరోజు చంద్రకాంతం దీర్ఘంగా ఆలోచిస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏందో ఈ జీవితం, దరిద్రం పట్టుకుంటే అట్టిబండు తిన్నా పళ్ళు రాలతాయంట, గట్లుంది నా పరిస్థితి, ఏం బిజినెస్ చేసినా అస్సలు కలిసి వస్తలేదు. ఇట్లయితే నేను ఎప్పుడు పైసలు కమాయించాలే, ఎప్పుడు అంబానీకి అమెజాన్ కి పోటీగా నా బిజినెస్ పెంచాలే. గిట్ల కాదు, ఈసారి ఏదైనా మంచి బిజినెస్ ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడు అటువైపుగా కోళ్ళు అమ్మేవాడు అరుస్తూ వెళ్తున్నాడు. కోళ్ళమ్మా కోళ్ళు, కేజీ 200 అమ్మా, మంచి పుష్టికరమైన కోళ్ళు అని అరుస్తూ వెళ్తున్నాడు. అది చూసిన చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది. హాయ్, ఇదేదో బాగుందే, ఈసారి మంచిగా కోళ్ల బిజినెస్ పెడదాం, సండే అయితే చాలు, జనాలు చికెన్ కోసం లైన్లో నిల్చుంటారు, మస్తు లాభాలుంటాయి అని అనుకుని కోళ్ళమ్మేవాణ్ణి పిలుస్తుంది. కోళ్ళమ్మేవాడు తన దగ్గర ఉన్న కోళ్ళు చంద్రకాంతానికి చూపిస్తూ ఉన్నాడు. అందులో ఒక నల్లరంగు కోడి కూడా ఉంది. అది చూసిన చంద్రకాంతం, ఏందయ్యా ఈ కోడి ఇంత నల్లగుంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి, ఏంటమ్మా మీకు ఈ కోడి గురించి తెలియదా, దీన్ని కాలిమసి అంటారు, ఇది మధ్యప్రదేశ్ బ్రీడ్, జర్రంతా కాస్లీ. దానికి చంద్రకాంతం ఇలా అడుగుతుంది, జరెంత అంటే ఎంతయ్యా? ఎంతమ్మా, కిలో 2000 మాత్రమే. ఏంది 2000, తెల్లకోడి కిలో 200 కదా అని అడుగుతుంది. దానికి కోళ్ళు అమ్ముకునేవాడు, చెప్పిన కదమ్మా గిది జర్రంత కాస్లీ అని, ఇందులో ఎన్నో రకరకాల పోషకాలు ప్రోటీన్లు ఏమేమో ఉంటాయమ్మా, అందుకే ఇది కాస్ట్లీ అని అంటాడు. అది విన్న చంద్రకాంతంకి ఒక ఐడియా వస్తుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంది జస్ట్ నల్లరంగున్నందుకే దానికి 2000, ఈ వ్యాపారం ఏదో మస్తుంది అని మనసులో అనుకుని వెంటనే ఆ కోళ్ళు అమ్ముకునే వారి దగ్గర నుండి 10 తెల్ల కోళ్ళు కొనుక్కుంటుంది. ఆ తర్వాత అందులో ఒక కోడిని పట్టుకుని
దానికి నల్లరంగు పూయడం మొదలుపెట్టింది. ఆ తెల్లకోడికి నల్లరంగు పూయటంతో ఆ తెల్లకోడి అచ్చం ఆ కోళ్ళమ్ముకునేవాడి దగ్గర ఉన్న నల్లకోడిలాగే ఉంది. అది చూసిన చంద్రకాంతం, వామ్మో, అచ్చం ఆడు చూపించిన నల్లకోడి లెక్కే ఉంది. నేను కొన్నదేమో 200కి, ఇప్పుడు దీనికి రంగు పూసి అమ్మితే 2000కి అమ్మొచ్చు. అమ్మో, 10 రెట్ల లాభం. ఒక రంగు పూస్తేనే ఇంత లాభం ఉంటే 2-3 రంగులేస్తే ఇంకెంత లాభమో అని మనసులో అనుకుని వెంటనే మిగతా కోళ్లకు కూడా వేర్వేరు రంగులు పూస్తుంది. ఒకదానికి ఆరెంజ్, ఒకదానికి గ్రీన్, ఒకదానికి ఎల్లో, ఇంకొక దానికేమో ఏకంగా రెయిన్బోలో ఉండే అన్ని రంగులు వేస్తుంది. వాటిని చూస్తూ తనలో తాను మురిసిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా చూసి షాక్ అయి, ఏందే గిది, నీకేమైనా పిచ్చిలేసిందా? ఏంది కోళ్ళకిట్లా రంగులేస్తాను అని అంటుంది. దానికి చంద్రకాంతం, అరే అత్తమ్మ, నేనేమన్నా ఊరికినే చేయట్లేదు. లాభం లేకుండా నేనేదైనా పనిచేసి నా చెప్పండి. అవునవును, లాభం లేకుండా నువ్వేం చేస్తావు? అత్యాస బుద్ధితోనే నీకు నష్టం తప్ప ఇంకేం తీసుకురావు అని వెటకారంగా అంటుంది. అది విన్న చంద్రకాంతం బుంగమూతి పెట్టుకుని, పోండి అత్తమ్మ, మీరెప్పుడింతే, అస్సలు ఎంకరేజ్ చెయ్యరు, అన్ప్రొఫెషనల్ అత్తమ్మ అని అంటుంది.